మేము కూడా అప్పటిలో చేసిన ఇది నిర్వాహకులు ఏదైనా ఉంటే కేంద్రంతో కలిసి అందులోను ప్రత్యేకంగా పెట్రోల్ డీజిల్ కు సంబంధించినంత వరకు దాన్ని పెంచడమే కాకుండా ఉన్న దాని మీద దాని పెరుగుదల చూపి ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అప్పటిలో ఆయన ప్రభుత్వం ఈ రోజు వచ్చి తగుదునమ్మ అంట హాహాకారాలు చేయడం అనేది మరీ విచిత్రంగా ఉంది పొని అందులో ఏదైనా సెంటర్ ఏదైనా పెంచుతోంది అంటే అర్థం ఉంటుంది దానికి కూడా సంబంధం లేని స్టేట్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడాలని చూస్తే నేను ఎప్పుడు అంటున్నట్టే మీకు ఆ హక్కు గాని అర్హత గాని అధికారం గాని లేదు చంద్రబాబు గారు మీకు గాని మీ పార్టీకి అనేది మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది సంజాయిషి ఇవ్వాల్సిన మీరు ఇంకొకరి మీద అందులోను ఊహించని సంక్షోభంలో ఉన్నప్పటికీ నిబ్బరంగా ఎవరి మీద మళ్ళీ అడిషనల్ భారం వేయకుండా జాగ్రత్తగా నెట్టుకొస్తున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా ఆయన పాలన మీద మీరు మాట్లాడడానికి మీ స్థాయి తగదు మీకు అర్హత లేదనేది మరోసారి చెప్తున్నా ఎందుకు ఇంతగా అంటున్నానంటే రాజకీయంగా విమర్శలు చేయడం లేదా హక్కు ప్రతిపక్షంలో ఉన్న అనుకోవడంలో తప్పు లేదు విమర్శించడం తప్పు లేదు కానీ మీరు చేసిన నిర్వాహకము మర్చిపోయారు అనుకుంటున్నారా ఆ రోజు ఈ రోజు జనమందరం మర్చిపోయి మీరు ఏదంటే అది నమ్ముతారు అనుకుంటున్నారా అనేది నేను సూటిగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా 2015 ఫిబ్రవరి లో వీళ్ళు ఒకటి జీవో తీసుకొచ్చేసి పెంచినారు ఆ రోజు నుంచి పెట్రోల్ డీజిల్ మీద ఉన్న వాట్కు అదనంగా లీటర్కు 4 రూపాయల చొప్పున వసూళ్లు మొదలుపెట్టింది ఈయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దానికి ఒక కారణం చూపింది లేదు అందుకు తగిన కారణమూ లేదు ఈ రోజులాగా ప్రపంచమే ఊహించనంత ఆర్థిక సంక్షోభం కోవిడ్ మహమ్మారి వల్ల వచ్చిన అలాంటి నేపథ్యమూ లేదు ఆ రోజు 4 రూపాయలు ఎందుకు అడిషనల్ గా వేశావు అని అందరం అడిగాం ఒక ఆన సొంత బాకాల లాంటి ఆ రెండు మీడియా సంస్థలు తప్ప ఈనాడు ఆంధ్రజ్యోతి గ్రూపులు తప్ప మిగిలినోళ్ళందరూ క్వశ్చన్ చేశారండి ప్రజలు నిలదీశారు న్యూట్రల్ గా ఉన్న మీడియా కూడా అదే క్వశ్చన్ చేసింది నిజంగా ఎందుకు చేసినా 4 రూపాయలు ఈ రోజు దానికి సంజాయిషి ఇవాల బహుశా ఒక రీజనింగ్ కూడా ఏమీ ఇవ్వలేదు ఆ రోజు ఈ రోజు పరిస్థితి కూడా లేదు 2014 జూన్ లో 73 రూపాయలు ఉంది పెట్రోల్ అలాంటిది 2018 సెప్టెంబర్ కు 86 కు పోయింది డీజిల్ 62 దగ్గర ఉండేది 80 కి పెరిగింది 19 ఏప్రిల్ అంటే వీళ్ళ ప్రభుత్వం అయిపోయే టైంకు ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 87 రూపాయల 24 పైసలకు చేరింది అంటే 100 కు దగ్గర కొట్టుకుంటా వచ్చారు ఇది ఎందుకు అంటున్నామంటే ఆ రోజు సరే కేంద్రం పెంచింది పెంచడంతో పాటు వచ్చేది తప్పనిసరి మన ఆర్థిక వనరులు అది కూడా ప్రధాన పాత్ర కాబట్టి తీసుకుంటున్నాం అంటే ఒకటి ఈ 4 రూపాయలు ఎందుకు అదనంగా వేశారు అనే దానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఐ థింక్ 18లోనే ఎప్పుడో 2 రూపాయలు తగ్గించినట్టున్నారు జనంలో బాగా ఆగ్రహం వస్తుంది అన్నప్పుడు 2 రూపాయలు తగ్గించినట్టున్నారు ఇంతటితో ఆగలేదు ఇవి పెరిగినాయని చెప్పి ఇది ఇంకా ఘోరం చూడండి ఆర్టీసీ ఛార్జీలు 2015 అక్టోబర్లో ఒకసారి మళ్ళీ డిసెంబర్ 2015 డిసెంబర్లో ఒకసారి 2016 జూన్లో ఒకసారి 17 జూలైలో ఒకసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు దీన్ని చూపించి దోపిడి అన్న లేకుంటే ప్రజలను హింసించడం అన్న రాచి రంపాన పెట్టడం అన్న ఇది సరే ఒక్కసారి మన ప్రభుత్వం మా ప్రభుత్వం దీంట్లోకి వస్తాం ఇక్కడికి వస్తే రెవెన్యూ 30,000 కోట్ల పైన తగ్గింది ఆదాయం ఈ 30,000 కోట్ల పైన తగ్గింది ఇంకో పక్క అంత లేదా అంతకు మించి ప్రజల
బాగోగులు చూడడానికి లేవట వాళ్ళు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నారు కాబట్టి ఆదుకోవడానికి నేరుగా సహాయం ద్వారా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి కానీ కోవిడ్ కోసం ఆ సమయంలో వాళ్ళకు పని ఉండదు కాబట్టి వాళ్ళ తిండి కోసము వాళ్ళకు ఉపాధి భక్తి కల్పించడానికి చేయాల్సిన పనుల కోసము ట్రీట్మెంట్ కోసం పెట్టింది ఇంతకు మించి అయ్యింది 20-30 వేల కోట్లు దాని ఖర్చు పెట్టాం ఒక పక్క ఆదాయం తగ్గింది ఒక పక్క ఇది పడి అంటే 60 వేల కోట్లు నెట్ ఒక రకంగా నీకు ఆ రోజు ఆ బాధ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అడిషనల్ గా కేవలం కారణం లేకుండా చేయల చేసింది ఒక్కటి ఏంటి రోడ్ల పరిస్థితి భయంకరంగా ఉంది అది కూడా నీ హయాంలో చేయనందువల్ల చంద్రబాబు గారి హయాంలో రోడ్లను గురించి పట్టించుకోకుండా వదిలేసి ఎక్కడో ఊర్లల్లో సిమెంట్ రోడ్లు నాలుగు వేస్తే వేసిండొచ్చు మెయిన్ రోడ్ల గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వరుసగా బ్రహ్మాండంగా కురుస్తున్న వర్షాలు వీటి వల్ల అప్పుడే సరిగా లేని రోడ్లు కొంత ఇదైన నేపథ్యంలో వాటికి అవసరమైన వనరులు రైట్ చేయడానికి డైరెక్ట్ గా నేరుగా 1 రూపాయి వేసి అది ఆ ఖాతాలోకి వెళ్ళేట్టు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతాలోకి వెళ్ళి వాటితో ఇచ్చేసేటట్టు ఈ మాన్సూన్ గాగానే దానికి గొడవ చేస్తున్నారు ఏదో ఆ మధ్య మీ గుంతల్లో మొక్కలు నాటుతాయి ఇచ్చేసి టిక్కచేష్టలు కాకపోతే వర్షాలు అంతగా పడేటప్పుడు ఎవడన్నా ఇప్పుడు రోడ్లు వేస్తారా నీ హయాంలో పాడినప్పుడు నువ్వు పట్టించుకోలే నీ హయాంలో పాడినప్పుడు నువ్వు పట్టించుకోలే పైగా నీ హయాంలో వర్షాలు పడితే కదా ఎప్పుడన్నా నువ్వు అడుగు పెడితే అక్కడంతా మొత్తం కరువే కాబట్టి ఆ కాలంలో వర్షాలు కూడా రాలే కాబట్టి వర్షాల వల్ల పడిన ఇది డ్యామేజ్ ఇప్పుడు సహజంగా అవుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎక్స్టెండెడ్ మాన్సూన్స్ ఎక్కడ చూసినా వర్షాలు విరివిగా పడుతున్నాయి నిన్న కూడా ఐటమ్స్ చూసాం 200% 300% కూడా కరూరు జిల్లాలో కూడా అనంతపురం జిల్లాలో కూడా పడినాయి ఎస్ ఖచ్చితంగా మనం వేసుకున్న రోడ్లు ఇంకొంచెం పాడవుతాయి వీటి బాగు చేయడానికి నిజంగా కోవిడ్ లాంటివి లేకపోతే ఇది అడిషనల్ వేయాల్సిన అవసరం కూడా రాలేదు వచ్చేది కాదు సో ఆ సమయంలో దీన్ని పెట్టడం కోసం ఒక స్పెసిఫిక్ దీనికోసం వేశారు తప్ప మీలాగా అడ్డగోలుగా 4 రూపాయలు 5 రూపాయలు ఎందుకు వేసినామో చెప్పకుండా దొరికారు కదా ప్రజలను బాధుకొని పైగా దీని పెరిగిందని చెప్పి మళ్ళీ ఆర్టీసీ పెంచి అలాంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే మరి దేని మీద ఆందోళన చేస్తారు ఏం చూపించి ఆందోళన చేస్తారు అరే మనం అంటుంటే సిగ్గు ఎగ్గు లేకుండా మనం మాట్లాడుతుంటే కేవలం రెండు పత్రికలు మనం ఉన్నాయి కదా వేసేస్తారు మేము ధర్నా అనగానే ఓహో ఆందోళన అనగానే ఆహా అని వాళ్ళు వేసేస్తే అయిపోతుంది అనుకుంటే ఎట్లా చంద్రబాబు గారు మీరు ఆ రోజు మీ ఈనాడు ఆంధ్రజ్యోతులకు మీరు పెంచిన 4 రూపాయలు బాగా ఇదిగా కనిపించినట్టుంది ఒక మేలి సంక్షేమ చర్యగా కనపడిందేమో నాకు తెలియదు కానీ మీరు దోచుకుంటే ఆ రోజు రోడ్లు బాగాలేవు మీరు పట్టించుకోలే అది కూడా మీ వాళ్ళకు బ్రహ్మాండం కనపడినాయి ఆ రోజేమో సింగారం ఈరోజేమో వికారం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈరోజు ఆయన లేరు అర్జెంటుగా తీసుకురావాలి ఆయన్ను ఆ విరహం భరించలేకపోతున్నాయి ఈ మీడియా భరించలేకపోతుంది ఆయనకు అట్లే ఉందేమో తెలియదు కానీ ఆయన చుట్టూ ఉన్న శక్తులు ఈ మీడియా ముఖ్యంగా భరించలేకపోతున్నట్టుంది అర్జెంటుగా ఆయన రావాలి వచ్చి కూర్చోవాలి ఆ రోజు రోడ్లు చెత్తగా ఉన్నా ఆ రోజు 4 రూపాయల లీటర్కు మీద వేసిన 4 రూపాయల లీటర్కి వేసి ఈ రేటు పెరిగిందని ఆర్టీసీ ఛార్జీలు పెంచిన సమ్మగా ఉండింది ఆ రోజు ఈరోజేమో ఎక్కడో గుండె కలుక్కుమంటోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బరువు ఎక్కువ వేయకుండా అత్యవసరమై అది రోడ్ల కోసం అని వేశారు తప్ప ఇంకోటి చేయలేదు మిగిలినవి న్యాచురల్గా సెంటర్ నుంచి పెరుగుతున్న దానివల్ల పెరుగుతోంది మిగిలినవి పెరుగుతాయి అంటే ఆర్టీసీ ఛార్జీలు కూడా తగ్గలేదు ఇప్పుడు ఇవన్నీ పెరిగినాయని చెప్పి ఆర్టీసీ దగ్గరికి పోవాలి మా ముఖ్యమంత్రి గారు ఆ వైపు ఆలోచించట్లేదు ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే దాని మీద చెప్పి మీరు చేసిన ఆ రోజు చేసిన అనాచకాల వల్ల ఘోరాల వల్ల మీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డంగా ముంచడం వల్ల అడ్డంగా దోచుకున్నందువల్ల తలెత్తిన పరిస్థితి మీద ఇప్పుడు మరింత భారం కోవిడ్ వల్ల దాని
తదనంతర పరిణామాల వల్ల ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతినడం వల్ల వస్తున్న దీని తట్టుకోవడానికి అందులో ఒక చిన్న పార్టీ దీని కోసం రోడ్లు మరమ్మత్తు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడానికి ఎందుకంటే మనమే వాడుకుంటుంటాం కాబట్టి ఎలాంటి అడిషనల్ భారం లేకుండా అది కూడా గోదానికి డైవర్ట్ చేయకుండా దాని కోసం చేస్తున్నారు తప్ప మిగిలిన అవి వద్దంటే అసలు మొత్తం డీజిల్ పెట్రోల్ విచితంగా ఇవ్వాలన అభ్యంతరం లే కానీ ఎట్లా చేయాలా ఏ రకంగా నడపాలా సెంట్రల్ డిసైడ్ చేసిన దాని మీద ఎందుకు మీరు నోరేస్తారు అడగండి అక్కడికి పోయి ఎందుకు పెంచుతున్నారని ఏ రకంగా పెంచుతున్నారని ఏ అవకాశం దొరికినా ఓ రాయి తీసి బండ తీసి వేయాలనుకునే ధోరణి మారాలనేది కోరుకుంటూ అలాగే ప్రజలు మీ అడ్డగోలు తనాన్ని సిగ్గులేని తనాన్ని కూడా చూస్తున్నారనేది మీకు చెప్తూ మీరు ఆందోళన చేస్తే అదే నిజంగానే ఇకారంగా ఉంటుంది అదేం బాగుండదు నప్పదు మీకు అది కూడా గుర్తించాలని కోరుతూ రెండో పాయింట్ ఇంకొకటి నిన్న మొన్నటి నుంచి కొంచెం అమరరాజా బ్యాటరీస్ అర్జెంటుగా వెళ్ళిపోతుందని ఈ రోజు అయితే ఆయన రాధాకృష్ణ గారు తెగ బాధపడిపోయి ఉండమని ఏదో హెడ్డింగ్ కూడా బాగా పెట్టారు మీకు ఒక దండం ఉండమని ఏదో అన్నట్టున్నారు వెళ్ళిపోతున్నారని ఘోరమైన విష సమానమైన పర్యావరణ ప్రభావాన్ని మనుషుల ఆరోగ్యాలను చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ విషతుల్యం చేస్తూ వాతావరణాన్ని ప్రాణాలకు కూడా హాని కలిగించే రీతిలో విష పదార్థాలు అక్కడ ఉన్నాయి ఆ నీళ్లలో ఉన్నాయనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ఎక్స్పర్ట్స్ గ్రూప్ వాళ్ళు తేల్చడంతో పాటు హైకోర్టు కూడా ధృవీకరించింది ఈ నేపథ్యంలో వాళ్ళు పోవడం కాదు ప్రభుత్వం పొమ్మంటోంది బాబు దండం పెట్టి మీరు కంట్రోల్ చేయలేని వేమనుంటే ఇక్కడ వద్దు ఎందుకంటే పర్యావరణం దెబ్బతినడం పర్యావరణం దెబ్బతినడం లాంగ్ టర్మ్ కాదు ఇమ్మీడియట్ మనుషుల ప్రాణాలు పోయేట్టున్నాయి 55 మందిని చెక్ చేస్తే 41 మందికి దాని ప్రభావం లెడ్ లోపల ఉన్నట్టు బ్లడ్లో తేలింది ఇది ఇమ్మీడియట్ హైకోర్టు కూడా ఇవన్నీ గుర్తించి ఫైండింగ్స్ చెప్పిన వాటిని యాక్సెప్ట్ చేసి మళ్ళీ విచారణ వచ్చేసరికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనింది ట్రీట్మెంట్ తీసుకోమనింది కంట్రోల్ చేయమనింది అలాంటిది ఏదైనా వస్తే పరిశ్రమ కంటే కూడా వ్యక్తులు మనుషుల ఆరోగ్యం ముఖ్యం చూసుకోమనింది ఇంత బ్లడ్ శాంపిల్స్ చూస్తే వాటిలో కనపడినాయి నీళ్ళల్లో చూస్తే వాటిలో కనపడినాయి అలాగే మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని కోర్టు చెప్పింది ఇన్ని రకాల దీంట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లస్ హైకోర్టు చెప్పడం ఒకటి రెండోది ప్రభుత్వానికి సంబంధం లేదు రాజకీయానికి సంబంధం లేదు ప్రభుత్వానికి సంబంధం లేదు ఉంటే గింటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఉంది బహుశా ఒకరికి సామాజిక వర్గం అభిమానం ఏమో తెలియదు ఇంకోరు వియంకులు కాబట్టి అభిమానం ఏమో తెలియదు ఆ మీడియాకు ప్రపంచం తల్లకిందులు అయిపోతుంది అన్నట్టు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి శాస్త్రీయంగా అక్కడ విషం ఉంది అది వద్దని చెప్పి తేలిన తర్వాత న్యాయస్థానం కూడా ధృవీకరించిన తర్వాత కూడా రాజకీయ పరమైన లేకుంటే ప్రభుత్వం మీద దురుద్దేశపూరితమైన ఇలాంటి ఆరోపణలు చేసే సాహసం ఈ రెండు మీడియాలు చేస్తున్నాయంటే వీళ్ళ పైత్యం ఎంతవరకు ప్రకోపించిందో ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం ఇండస్ట్రీ అసలు ఎందుకు రావాలని అందరూ ఇన్వైట్ చేస్తున్నారు ఎలాంటి ఇండస్ట్రీ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని ఇండస్ట్రీ వాతావరణానికి వాతావరణాన్ని కాలుష్యం చేయని పరిశ్రమ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాదు అపోజిషన్లో ఉన్నాడు కూడా ఇప్పుడుగా నాకు బాగా గుర్తు అక్కడ ఉత్తరాంధ్రలో పవర్ ప్రాజెక్ట్ ఏదో వస్తున్నప్పుడు అప్పుడు కూడా వెళ్ళి ఇదే చెప్తారు ప్రజలకు ఇబ్బంది కలిగి లేకుంటే ప్రజలు మాకు హాని కలిగిస్తుందని వాళ్ళు భావించిన అలాంటి వాటిని దూరంగానే ఉంచుదాం ఎందుకంటే ఆ అభద్రతా భావం వాళ్ళు క్రియేట్ చేయకూడదు పర్యావరణానికి హాని కలిగించకూడదు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇండస్ట్రీని తీసుకొద్దాం ఏం పర్లేదనే ధోరణి కలిగిన నాయకుడు ఆయన ఇక్కడ అమరరాజా అని కాదు అది ఇంకెవరో సుబ్బారెడ్డిదో ఎల్లారెడ్డిదో రామకృష్ణారెడ్డిదైనా ఆయన ఇదే తీసుకునేవాడు గల్లా రామచంద్ర నాయుడు గారో లేకుంటే గల్లా జయదేవ్ గారు టీడీపీ అనో చేసింది కాదు మీకుంది అలాంటి పాడుబుద్ధి మనోడు అయితే చాలు ఏమైనా చేయొచ్చు కొట్టుకో మనోడు పవర్లో ఉంటే ఏమైనా చేయి కొట్టుకో మనోడు పవర్లో లేకపోతే అర్జెంటుగా ఎట్ట తీసుకురావాలో పట్టు వీని ముందు దించేసి
మీకు ఆజాడ్యం పట్టుకొని ఆజాడ్యంతో ఇంకోరేదో చేస్తున్నారనే దీనికి మీ పైత్యం ప్రకోపించిందంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అది కాకి ఎప్పుడు మొదలైనాయి ఈ రోజు కొత్తదా ఏదో అమరరాజాను కనుక్కొని అమరరాజాను ముగించాలని ఒక రాజకీయపరమైన కక్షపూరితమైన కులవేత్రేక వీటితో చేసినారని అనే ముందు మన పాత చూస్తే ఇప్పుడు ఆగ్రా చుట్టూ అప్పుడు ఏది మన తాజ్ మహల్ ఎఫెక్ట్ అవుతుందనే దగ్గర నుంచి ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ పెరిగి అప్పటి నుంచే కోర్టులు సుప్రీంకోర్టు దగ్గర నుంచి డైరెక్ట్ ఇది వచ్చి ఎన్విరాన్మెంటల్ లా ఒక షేప్ తీసుకుంది మన కంట్రీలో అది వీళ్ళకు తెలియకపోయినా వీళ్ళ లాయర్లకో వాళ్ళకన్నా తెలిసింటుందని అనుకుంటున్నాం ఆ రోజు కానీ తర్వాత భోపాల్ గ్యాస్ ఇది జరిగినప్పుడు దాని తర్వాత వచ్చిన లా ఎన్విరాన్మెంట్ లా పర్యావరణం దాని భద్రత దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఆ కాన్షియస్నెస్ ఆ స్పృహ పెరగడంతో పాటు థర్డ్ పార్టీ కూడా వీటిని క్వశ్చన్ చేయొచ్చు నాట్ ఏదో గవర్నమెంట్ ఒకటే కాదు అన్నంత వరకు కోర్టు కూడా యాక్సెప్ట్ చేసి పిల్లు కూడా అక్కడి నుంచి మొదలైంది ఆ కాన్సెప్ట్ అక్కడి నుంచే కాన్సెప్ట్ గుంజుకుంది మన దగ్గర వస్తే సిరీస్ లాంటివి హైదరాబాద్లో వాటిని కూడా ముగించేశారు ఇది అమరరాజ్యం మీద కోపం ఒకటి కాదు ముందు ఏదో ఎవరు లేని చోట మొదలైనా చుట్టూ జనావాసాలు పెరుగుతాయి ఇది ఒక ఖచ్చితంగా దాన్ని రీలుక్ చేస్తారు ఈ ఈ బ్లాక్మెయిలింగ్ ఎక్కడ స్వామి మీరు ఇంకంటే ప్రభుత్వం అనేది ఏ ఇండస్ట్రీ కానీ దేని కానీ వాటిలో పొరపాటు ఉంటే పాయింట్అవుట్ చేయగలేది అది మీ వాళ్ళదైతే మీ బంధుత్వాలున్నా మీ సామాజిక వర్గమైనా లేకుంటే మీ అనుంగ అనుచరులైనా రాజకీయంగా టీడీపీ వాళ్ళైనా వాడు అక్రమంగా ఏదైనా కొట్టుకోవచ్చు వాళ్ళు చెరువులు చెరువులు ఖాళీ చేయించవచ్చు అడ్డగోలుగా మైనింగ్ చేసుకొని కొట్టచ్చు వాటిని మాత్రం క్వశ్చన్ చేయకూడదు చేస్తే అదెక్కడ ఆగింతం ఓ అమ్మ చొక్కాలు దించుకొని గలగలగల కొట్టుకుంటారు మీరున్నప్పుడేమో చేసేది అవే చేస్తారు వాళ్ళనే కాదు ఇంకా చాలామంది మీద పోతున్నాయి కేసులు పెడుతున్నారు జరుగుతాయి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వంలాగే పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంకుచితంగా నేరోగా ఏదో ఇట్లాంటివి చూసి పిల్ల ఎత్తు లేచి చేసే వ్యవహారం చేయరు ఆయన దానివల్ల అది ఉన్నందువల్ల నష్టం లేదు ఎస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ప్రాణాలు తీసే ఎంప్లాయ్మెంట్ కాదు అమరరాజు ఎలాంటివి వచ్చి ప్రాణాలు ఇంకా నిలిపి కుటుంబాలు నిలిపేది రావాలి ఖచ్చితంగా వాళ్ళని కొంచెం ఛాన్స్ కూడా ఇచ్చారు మీరు వాటి నుంచి హాని కలగనంతగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళను కన్విన్స్ చేసుకుని చట్ట ప్రకారము శాస్త్రీయంగా బట్టి ప్రూవ్ చేసుకుని నడుపుకోమని చెప్తున్నారు అది ఎప్పటికీ ఎవరికైనా అప్లై అవుతుంది అసలు దాంట్లోకి పోయి నువ్వు అంత లాగాల్సిన అవసరం నీకెందుకు మీడియా పరంగా రెండు వ్యవస్థలో లేకుంటే ప్రభుత్వం లాంటి అంత అత్యున్నతమైన దానికంటే ఏం లేదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది ఎవరైనా సరే చంద్రబాబునే ఓకే చట్ట ప్రకారం ఏదైనా చేస్తుంటే దట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా దట్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఆర్ కన్విన్స్ ది కాంపిటెంట్ ఏజెన్సీ హియర్ ఇన్ దిస్ కేస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరు వాళ్ళకి సంబంధించి ఎస్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ బయటికి రావచ్చు దానికి రాజకీయానికి దానికి ప్రభుత్వానికి సంబంధమేముంది అన్లెస్ మీరంటించడం తప్ప సో ఇది కూడా ప్రజలు గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ ఇందులో దాపరికము ఏదో దాచిపెట్టి మూసిపెట్టేది ఏమీ లేదు ఖచ్చితంగా ఆర్థికంగా ఇబ్బందులు మామూలుగా లేవు భయంకరంగా ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు అది ఏదో ఈరోజు ఎవరో ఊహించింది ఎవరో దాచిపెట్టింది దాన్ని బయటికి తెచ్చి మేమే కనుక్కున్నామని ఎవరన్నా అనుకుంటే అది నేను ఇంతకుముందున్నట్టు వాళ్ళకు పైత్యం ప్రకోపించడం ఏదో సంధి ప్రలాపనలు అనుకోవాలి తప్ప వాస్తవంగా మేము వచ్చిన రోజుకే భయంకరంగా ఒక అప్పు మీద పడేసి వారసత్వంగా 3,20,000 కోట్ల పైగా మీద పడేసి పోయిన టీడీపీ ప్రభుత్వం ఏదైతే అప్పు పెట్టిందో దాని మీద కోవిడ్ రాకపోతే కోవిడ్ పరిస్థితి ఈ 2 ఏళ్ళు ఆల్మోస్ట్ 1.5 సంవత్సరంగా లేకపోతే ఏదో ఒక రకంగా కడుపు కట్టి పోనైనా సరే మీరు రాగానే చూశారు ఎక్కడికెక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా గవర్నమెంట్ ప్రాజెక్టులు చేయడానికి కానీ రివర్స్ టెండరింగ్ పోవడం కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్
ప్రతి పైసా ఎస్ సంక్షేమానికి ఇస్తున్నాం అంటే సంక్షేమానికి ఇస్తున్నాం కానీ 100 పైసలు అంటే 100 పైసలు అక్కడికి చేరే రకంగా చూసుకుంటూ వృధా కాకుండా ప్రొడక్టివిటీ పెరిగే రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ వస్తున్నందువల్ల ఈ వైపు నుంచి ఎక్కడ ఒక్క నాయబైసా దుబారా జరగట్లేదు ఎక్కడ అవుతోంది ఎప్పుడైతే కోవిడ్ రావడము నేను ఇంతకు ముందు అన్నట్టు నేరుగా 60,000 కోట్లు వ్యవస్థ కుదేలా అయిపోయినందువల్ల అది 1,00,000 కోట్ల దాకా పడిండొచ్చు ఇవన్నీ పడడం ఈ సమయంలో ప్రపంచమంతా చెప్తున్న ఏదైతే పేదలు వాళ్ళు ముందు నిలబడాలంటే వాళ్ళ ఖచ్చితంగా నగదు సహాయం చేయాలన్న ద్వారా అనుకోకుండా యాదృచ్ఛికంగా మన పథకాల్లోనే అది ఉన్నందువల్ల వాటికి దెబ్బ తినకుండా మన కింద ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్రాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి మన దగ్గర కొంత ఎక్కువ ఉందంటే తెలంగాణ అంటే సర్ప్లస్ స్టేట్ మన దగ్గర 90,000 కోట్లు ఉన్న అప్పును చంద్రబాబు నాయుడు గారు 3,40,000 కోట్లకో 3,60,000 కోట్లకో దేకిచ్చి అక్కడి వరకు లాగించి మీద పడేసిపోకపోతే మనం కూడా బ్రహ్మాండమైన సర్ప్లస్ తెలంగాణలాగా ఉండేవాళ్ళం కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇలాంటి ప్రూడెంట్ ఇది అంటే ఆచితూచి అడుగు చేసే నాయకుడి సారథ్యంలో ఖచ్చితంగా హాయిగా నడుస్తుండేది నింపాదిగా ఆ క్రైసిస్ అనేది మనకు యాడ్ చేసింది అది ప్లస్ కోవిడ్ కాబట్టి ఈరోజు మామూలు క్రైసిస్ లేదు నిజంగా ఉంది ఎవరీబడి హ్యాస్ యాక్సెప్టెడ్ ఉద్యోగులకు తెలుసు అందుకే వాళ్ళు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు పేదలకు ఇస్తున్న సాయం సరే చేయాలి కాబట్టి అందరూ ఒప్పుకుంటున్నారు ఇంకా వీళ్ళు చెప్పే ఆర్థిక సంక్షోభం అంటారా లేకపోతే ఆర్థిక వాటి లోటు కానీ ఇంకోటి కానీ లేదా బయట అప్పులు పెద్ద ఎక్కువ చేయడం కానీ సెంటర్ చేయట్లేదా అసలు సెంటర్ ఇస్తున్నాను నేనే పోనీ ఇది ప్రజలకు సహాయం చేస్తున్నందువల్ల అది పెరిగిన అడిషనల్ భారం ప్రజలకు సహాయం చేయొద్దంటారా నగదు ట్రాన్స్ఫర్ వద్దంటారా నిజంగా 1,00,000 కోట్లు ఏదైతే కిందికి పంపించామో అది ఆపితే ఇక్కడ చేతిలో ఉన్నట్టే పోనీ టీడీపీ కానీ లేదా బీజేపీలో రాష్ట్ర నాయకులు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ వద్దు మీరు చేయడం తప్పు అంటారా చెప్పండి అదే మీరు అది చేయకపోతే బాగుండేదంటే వాళ్ళ స్టాండ్ అది ఆ మాట అట్లా కేంద్రం ఎందుకు ఇస్తుంది ఇంతకుముందు లేనిది ఇప్పుడు 2 సార్లు బియ్యం ఎందుకు ఇస్తుంది పేదలకు లేదా బ్యాంకులన్నిటికీ డైరెక్షన్ ఇచ్చి అది ఆత్మనిర్భర్ అని ఇంకోటని లేదా ఇంట్రెస్ట్లు ఇచ్చేసేసి బట్ ఇవాళ దాన్ని ఇది పెంచి ఏది వాళ్ళకి పే చేయాల్సిన డ్యూరేషన్ మళ్ళీ పెంచి వెసులుబాటు కల్పించి ఇన్ని రకాలుగా అన్ని వర్గాల గురించి రైతులకు సంబంధించి ఇంకోటి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కూడా ఎందుకు ఆలోచిస్తుంది రాష్ట్రాలకు ఎందుకు అడ్వైజ్ ఇస్తుంది నేరుగా సహాయం చేయండి అని ఎందుకు అంటుంది వీటన్నిటికీ ఆన్సర్ చెప్పమనండి వీంటే సరే టీడీపీ వాళ్ళకు ఏ బాధ్యత లేదు బీజేపీ వాళ్ళు వాళ్ళ నాయకు పైన సెంటర్లో వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళన్నా చెప్పాలిగా ఏమో అది బాగుందా అక్కడికి వచ్చేసరికి వాళ్ళు చేసేది అదేమో అవసరము ఇది దుబారా వృధానా దేని మీద దుబారా చెప్పండి ప్రజలకిచ్చిన ప్రతి రూపాయి దుబారా అని అనుకుంటే కన్విన్స్ అయింటే ఆ నాయకులు అదే మాట చెప్పాలి దీనివల్ల ఆర్థిక సంక్షోభం వచ్చిందని మరి ఆ మాట ఎందుకనట్లా సో వాళ్ళది దివాలా కోరుతనము దానికి వాళ్ళకి ఆన్సర్ లేవు దుమ్మెత్తిపోయడం తప్ప ఆ పని మళ్ళీ చేస్తున్నారు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏదో మన అన్నారు సెంటర్ కోపం చేసింది కన్నెర్ర చేసింది అదేమో వేరేనా అమెరికా మందేమన్నా ఇంకోట ఆ సెంటరు ఈ స్టేటు అన్నీ కూడా మన రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ వ్యవస్థలో నడిచే 2 అంగాలు అది కోఆర్డినేటింగ్ పెద్దబాడి మనం పార్ట్ ఆఫ్ మనం కూడా పార్ట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళకు సంబంధించిన పంపిలకు సంబంధించిన సెంటర్ అక్కడ బీజేపీ ఉన్నా ఇంకోరు ఉన్నా లేకుంటే ఇక్కడ టీడీపీ ఉన్నా ఇంకోరు ఉన్నా అడుగుతుంటారు ఎక్స్ప్లెనేషన్లు అడుగుతుంటారు లేకుంటే క్లారిఫికేషన్లు అడుగుతుంటారు ఇక్కడ నుంచి పోతుంటాయి ఇవన్నీ నార్మల్ రొటీన్ జరిగేవి బట్ వీళ్ళు మాట్లాడేవి రాజకీయంగా కాబట్టి నేను రాజకీయం అంటున్నాం కాగా ఎంక్వైరీ చేస్తే ఏం బయటపడుతుంది ఏం చంద్రబాబు నాయుడులాగా నీరు చెట్టు అని 1,000 కోట్ల రూపాయలు మింగినారా నేరుగా ప్రతిదీ బెనిఫిషియరీ అకౌంట్లో పోయి పడింది ఇంకేముంటుంది అది తెలిసేది వాళ్ళకు పడింది వేస్తున్నాము బటన్ నొక్కగానే పోతుంది అని మా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఆయన నొక్కుతున్నారు కిందికి వెళ్తుంది వాళ్ళేంది రహస్యం ఏంది కనిపెట్టేది ఏముంది అక్కడ అవి పొద్దుబోని మాటలు వీళ్ళని చేసి